అతడు విధికి సలామని తలవంచలేదు. నుదుటిన ఉన్నది ఏ గీతలైనా కావచ్చు. తన తలరాత తనే రాసుకోవాలని సంకల్పించుకున్నాడు. తను చూడలేని లోకాన్ని తన వైపే తిప్పుకునేలా నిలబడ్డాడు. అచంచల ఆత్మవిశ్వాసంతో అబ్దుల్ కలాం ఆశీస్సులు అందుకున్న రతన్ టాటా లాంటి వ్యాపార దిగ్గజాల ప్రశంసలు పొందిన నేటికి అతని కాళ్ళు నేలపైనే ఉన్నాయి. తన విజయం తనకి మాత్రమే సొంతం కాదంటూ తనలాంటి ఎందరికో బతుకు తెరువు చూపించి మనసున్న మనిషిని నిరూపించుకుంటున్నాడు యువ వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా. అంధత్వం వారికి అడ్డంకి కాదు. వైకల్యం వారి మనోధైర్యాన్ని ప్రభావితం చేయలేదు. సమస్య ఏదైనా కానీ వారి జీవితాన్ని వారు గడపగల శక్తి ఉన్నవాళ్లే వీరంతా. అయితే ఈ శక్తి వీరికి అందించిన ఓ వెలుగు మాత్రం చీకట్లో ఉంటూనే వీరిని నడిపిస్తోంది. శ్రీకాంత్ బొల్ల అచంచలమైన ఆత్మవిశ్వాసం, వెనుకడుగేయని మనోధైర్యం ఉన్న యువ వ్యాపారవేత్త. పుట్టుకతో అంధుడు కావచ్చు, కాని తన విజయాల వెలుగులు అవమానాల చీకట్లను తరిమి తరిమి కొట్టాయి. 30 ఏళ్ల వయస్సు, 130 కోట్ల టర్నోవర్ సాధించిన వ్యాపారం. ఓ అంధుడు ఈ విజయాన్ని ఎలా సాధ్యం చేసి చూపించాడనే సర్వత్రా చర్చ. నేను ఏదో యూనిక్గా చేయాలి, నేను నా ఉనికి ఎప్పటికీ ఉండిపోవాలి ప్రపంచంలో అనే ఒక దృఢ సంకల్పం నాలో ఉండింది. ఎందుకంటే ప్రతివాడు పుడతాడు, ప్రతివాడు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు, ప్రతి మనిషి ఫ్యామిలీతో ఉంటాడు, ప్రతి మనిషి కాలం చేస్తాడు. ఇదే నా మనిషి జీవితం. ఇంకా ఏదో ఉంది కదా, మనం మనిషే ఎందుకు పుట్టాం, జంతువు ఎందుకు పుట్టలేదు? జంతువులకి జ్ఞానం లేదు, మనుషులకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని మేల్కొలిపి ప్రపంచంలో ఒక లైట్ అనే జ్ఞానాన్ని పంచాలి కదా, అప్పుడు కదా మన ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పి నాలో ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. 1991లో కృష్ణా జిల్లా సీతారాంపురంలో ఓ రైతు కుటుంబంలో శ్రీకాంత్ జన్మించాడు. తల్లిదండ్రులు మేనరికం కావడం వల్ల పుట్టుకతోనే శ్రీకాంత్కి చూపులేదు. 6 ఏళ్ల వయసులో ఊరిలోని బడికి శ్రీకాంత్ వెళ్లినా ఉపాధ్యాయుల పాఠాలు అర్థం కాకపోవటంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని బేగంపేట అంధుల పాఠశాలలో చేర్పించారు. బ్రెయిలీ లిపి అర్థం కాక తొలుత తీవ్రంగా ఇబ్బంది పడ్డా, తరువాత ఉన్నత చదువులే తనకు ఆసరా అని గ్రహించాడు. ఇంటర్లో విద్యామండలి ఎంపీసీ సీటు నిరాకరించటంతో 6 నెలల పాటు న్యాయస్థానంలో పోరాడి గెలిచాడు. ఐఐటి కోర్సు పూర్తి చేయలేవని హేళన చేస్తే ఏకంగా అమెరికాలోని ఎంఐటిలో మేనేజ్మెంట్ కోర్సులో సీటు సాధించి సమాధానం చెప్పాడు. ఇలా శ్రీకాంత్ ఏం చేసినా అది ఓటమిని ఎదిరించే నిలిచే తత్వమే. నాకు గొంతు ఉంది, నాకు సపోర్ట్ ఉంది, నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఇండియాలో సిస్టమ్ని ఎదుర్కొన్నాను, డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నాను,
అవహేళనని ఎదుర్కొన్నాను, ఇబ్బందులను ఎదుర్కొన్నాను, పైకొచ్చా. కానీ ఎంతోమంది ఎంతోమంది అంగవైకల్యం కలిగిన వారు, అది నేత్రహీనులు కావచ్చు, లేదంటే కాళ్ళు చేతులు ప్రాబ్లం కావచ్చు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఎన్నో వేల లక్షల మంది ఇండియాలో మగ్గిపోతున్నారు కదా. సరిగా చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒక గవర్నమెంట్ సపోర్ట్తోనో లేదా ఫ్యామిలీ సపోర్ట్తోనో లేదా డోనర్ల సపోర్ట్తోనో మూడు పూట్ల తిండి దొరికితే చాలు అనుకుని, లేక అది దొరక్క ఎంతోమంది ఎన్నో హృదయ విదారకమైన స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. 9వ తరగతిలో ఉండగా లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిశాడు శ్రీకాంత్. ఈ కుర్రాడి ప్రతిభ చూసి అబ్బురపోయిన కలాం పలు ప్రసంగాల్లో శ్రీకాంత్ గురించి ప్రస్తావించేవారు. శ్రీకాంత్ తనకు ఆదర్శమని అబ్దుల్ కలాం చెప్పారంటే శ్రీకాంత్ ప్రతిభ ఏ పాటిదో ఇట్టే అర్థమైపోతోంది. ఎంఐటి చేస్తున్నప్పుడే హైదరాబాద్లో తన గురువు స్వర్ణలతతో కలిసి సమన్వయ స్వచ్ఛంద సంస్థ స్థాపించాడు. 3,000 మంది దివ్యాంగులకు పలు రకాల ఉపాధి శిక్షణలు అందించాడు. శిక్షణ పొందినా దివ్యాంగులను ఎవరూ పనిలోకి తీసుకోకపోవటంతో చెలించిపోయి తనే సొంతంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్ పేరుతో ఓ డిస్పోజబుల్ మెటీరియల్ మేకింగ్ పరిశ్రమను ప్రారంభించాడు. ఇవన్నీ ఉండకూడదు, మనం వీళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలి, అలాగే ఒక బిజినెస్ ఎంపైర్ని స్థాపించాలి అనేది నా ఒక కలగా ఉండింది. అదే సోషల్ ఎంటర్ప్రైజ్ కాన్సెప్ట్. మేము దగ్గర 400 మంది కస్టమర్లకి పేపర్ అండ్ డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ ఈరోజు సప్లై చేస్తున్నాం. 130 కోట్ల పైబడి టర్నోవర్తో మేము బొలాంట్ ఇండస్ట్రీస్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు మాకు బ్యాంక్ లోన్లు లేవు సరిగా, అండ్ ఓన్లీ వెల్ విషర్స్ సపోర్ట్తో, క్రెడిట్తో, వాళ్ళు ఆర్థిక సాయంతో కంపెనీని 0 నుంచి 500 కోట్ల వాల్యూ ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్లో దగ్గర 500 కోట్ల వాల్యూ కంపెనీగా తీర్చిదిద్దాను. వ్యర్థాలతో చేసే పేపర్ ప్లేట్లు, అట్టలు, ప్యాకేజింగ్కు ఉపయోగించే అట్ట పెట్టెలను బొల్లాంట ఇండస్ట్రీస్లో తయారు చేయటం మొదలుపెట్టాడు. ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో $30 బిలియన్ వ్యాపార అవకాశాలు ఉండటమే శ్రీకాంత్ను ఈ రంగం వైపు మళ్లించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన పద్ధతిలో పేపర్ ప్లేట్లు తయారీతో ముచ్చటపడ్డ వ్యాపార దిగ్గజం రతన్ టాటా శ్రీకాంత్ కోసం బొల్లాంట్లో పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్తో, ఈ సక్సెస్తో వెంచర్ క్యాపిటల్ రేస్ చేయడానికి, ఈక్విటీ మార్కెట్లో క్యాపిటల్ రేస్ చేయడానికి మా ప్రస్థానం మొదలుపెట్టాం. మాకు డిఫరెంట్ కన్సల్టింగ్ అండ్ అడ్వైజింగ్ కంపెనీస్ హెల్ప్ చేస్తున్నాయి. నెక్స్ట్ 1,000 కోట్ల టర్నోవర్ కంపెనీగా నెక్స్ట్ 3 ఇయర్స్లో ఉద్భవించబోతుంది బొల్లాంట్ గ్రూప్. బొల్లాంట్ ఇండస్ట్రీస్లో ప్రస్తుతం 500 మంది పనిచేస్తుంటే ఎక్కువ మంది దివ్యాంగులే. తనలా మిగిలిన వారు అవమానాలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో పని విషయంలో వారికి ప్రత్యేక శిక్షణనిప్పిస్తున్నారు శ్రీకాంత్.
డిగ్రీ వరకు చదువుకున్నానండి. తర్వాత ఖాళీగా ఉన్నాను. ఏదైనా ఒక పని చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇక్కడ మాలాంటి వాళ్ళకు ఒక కంపెనీ నడిపిస్తున్నారు అని విన్నాము వేరే వాళ్ళ ద్వారా. విని ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చి అడగగానే మీకోసం ఈ కంపెనీ ఉంది, ఇక్కడ ఇంతమంది పనిచేస్తున్నారు, మీరు కూడా చేయొచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. నేను 2016 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. చాలా బాగుందండి. మేమేమైతే చేయగలుగుతామో అది ఒక పని మాత్రం మాతో చేయిస్తారు. నాకు పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు. పోలిగా వచ్చి రెండు కాళ్ళు పని చేయట్లేదు. నాకు బయటికి వెళ్తే నేను పని చేయగలుగుతున్నాను. నేను ఇక్కడ మెకానిక్ పని కూడా చేస్తాను. ఇక్కడ నాకు వేరే ఇక్కడ దగ్గరికి పోయినా కానీ నాకు వేరే పని ఇవ్వట్లేదు. సారు శ్రీకాంత్ సారు మా MD నాకు పని కల్పించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్నాను. ఉద్యోగుల్లో ధైర్యం నింపటంతో బొల్లాంట ఇండస్ట్రీస్ రాబోయే 2 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ దిశగా దూసుకెళ్తోందంటున్నాడు శ్రీకాంత్. మరో 3 ఏళ్లలో 2,500 కోట్ల రూపాయలతో లిస్టెడ్ కంపెనీగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అంటున్నాడు. జీవితంలో ఏం సాధించలేమనే ఆందోళనలో ఉన్న తమకు శ్రీకాంత్ ఓ వెలుగులా నిలిచారని పరిశ్రమ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్ని పనులు చేసుకునేది ఏ పని కూడా మేము చేయకూడదు చేయలేము అని ఉద్దేశం ఉండద్దు అని మాకు ఇక్కడ అన్ని పనులకి మాకు ట్రైనింగ్ ఉంటుంది. అన్ని పనులు బ్లైండ్ అయినా కూడా మేము అన్ని పనులు చేయగలుగుతామండి. అన్ని పనులు నేర్చుకున్నాం. మేడం సార్ నేర్పించారండి మాకు. అంటే అలవాటు అయిపోయిందండి. అంటే అలవాటుని బట్టి మాకు ప్రాక్టీస్ని బట్టి మేము చేస్తామండి. మేము కళ్ళు లేకపోయినా కళ్ళు ఉండేవాళ్ళు ఈక్వల్గా పని చేయగలుగుతాం సార్. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉందండి. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన శ్రీకాంత్ సార్కి మా స్వర్ణలత మేడంకి హార్దికపూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ ప్యాకింగ్ సెక్షన్లో అంగవైకల్యం హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదండి, అలా ఉన్న వాళ్ళందరినీ నేను చూసుకుంటూ ఉంటాను, చేపించుకుంటూ ఉంటాను. వాళ్ళతో కౌంటింగ్ కానీ ప్యాకింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళన్నీ చేయగలరండి, చక్కగా చేస్తారు. ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే వర్క్ని మనం చూసామనుకో మళ్ళీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా చేయలేని విధంగా వాళ్ళు చేస్తారండి. కౌంటింగ్ అయినా ప్యాకింగ్ అయినా ఏదైనా సరే మనం ఒకసారి చూపించామంటే యథాస్థితిగా వాళ్ళు చేసి చూపిస్తారు. కేవలం వ్యాపార ధోరణితో ఎంత ఎత్తుకు ఎదిగాం, ఎంత డబ్బులు సంపాదించామన్నది కాదు, ఎంతమందికి ఉపాధినిస్తున్నాము, ఎంతమంది నిస్సహాయులను శక్తిమంతులుగా మారుస్తున్నామనే సంతృప్తి తనకు చాలంటున్నాడు స్ఫూర్తి కెరటం బొల్లా శ్రీకాంత్.